साबुदाना सेमिया खीर मैं दीन तैयारी की कावास पदार्थो इप्ड चूस साबुदाना सेमिया खीर तैयारी की कावास पदार्थ सिद्ध साबुदाना मन नाबेना फस्ट घी ड्राई फ्रूट फ्राई ओके स्टव आन तरह कदा मुझे ना पनी कावाली ओके మీరు ఎందులో స్పెషలిస్ట్ బిర్యానీ అండి నాన్ వెజ్ ఓ ఎవ్రీ సండే చికెన్ బిర్యానీ కంపల్సరీ ఎంత సేవ్ చేస్తున్నారండి ఎవర్ని బయటికి పంపించట్లేదు బయట పిల్లలు తినరండి ఇంట్లో చేసింది తింటారు వాహ్ ఇన్ని డబ్బులు సేవ్ చేస్తున్నారు అయితే ఓకే నెయ్యి కరిగింది ఇఫ్ డ్రై ఫుడ్స్ అండి దీంట్లో వేద్దాం ఇది కూడా కొంచెం ఓకే సన్ ఫ్లవర్ సీడ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా మెల్లగా చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు మీ మాటలు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా వైలెంట్ కదా ఇంతకి మీ మాటలు నమ్మారా మీ ఫేస్ నమ్మాలా మేము నా మాటలే నమ్మాలి ఓహో అయితే మీ చాలా ఇన్నోసెంట్ అన్నమాట కానీ నాకు ఎందుకో మీ ఫేసే కరెక్ట్ చెప్తుంది అనిపిస్తుంది నేను ఇన్నోసెంట్ ఏం కాదు ఆహా ఎవర్ దగ్గర మీ ఇన్నోసెన్స్ బ్రేక్ చేస్తారు మీ ఏం లేదండి అలా ఏం లేదా ఆహా అంటే ఇన్నోసెంట్ గా ఉండే ఛాన్స్ ఇవ్వరు ఇంట్లో వాళ్ళు ఇవ్వరు मेन मे इंट दें असल स्वरूप बैठ पड़ती बैठक इला वेगी कदा पक की दींट सेमिया फ्राई चेसे ऑलरेडी रोस्टेड कदा इंकोसारी फ्राई चेस्तारा కొంచెం ఒక 1 హాఫ్ మినిట్ అట్లా ఫ్రై చేయండి ఈ ఫ్రై అయ్యేలోపు పాలు పెట్టేసుకుందామండి సూపర్ ఓకే సార్ చేసుకోవచ్చు దీంట్లో మిల్క్ బాయిల్ చేస్తాం ఫ్రై చేయండి బాయిల్ అయిన తర్వాత సాబుదానా వేస్తాం ఓకే సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నది కాబట్టి తొందరగా మనకి ఉడికిపోతుంది నానబెట్టాం ఓకే నానబెట్టుకుని పెట్టుకున్నది మామూలుగా లేడీస్ అంటేనే మల్టీ టాస్కర్స్ అంటారు కదా సో మరి మీరు ఇంతకి ఏంటి హోమ్ మేకర్ అంటే ఇంట్లో కంప్లీట్ హోమ్ మేకర్ అవునా అంటే కంప్లీట్ ఇన్కంప్లీట్ కి తేడా ఏంటంటారు మీ దృష్టిలో ఇంకా వేరే ఏ ఫేస్ ఇంకా యాక్టివిటీస్ ఏమీ లేదు అంతే ఖాళీగా ఉంటాయి అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పండి హోమ్ మేకర్ మార్నింగ్ లేస్తాను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి పిల్లలకి బాక్సెస్ కట్టాలి తర్వాత వాళ్ళని 8:30కి పంపిస్తే అక్కడ నుంచి ఇల్లు మొత్తం నాదే 3 వరకు అక్కడ నుంచి మళ్ళీ 3 నుంచి మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్స్ పెట్టాలి మళ్ళీ 5కి ట్యూషన్ ట్యూషన్ అక్కడ నుంచి మళ్ళీ ఖాళీగానే ఉంటాను నైట్ మళ్ళీ డిన్నర్ యాక్టివిటీస్ ఉండవు నాకు చాలా మంది అంటూ ఉంటారు పిల్లల్ని స్కూల్ కి బర్త్డే ఆఫీస్ కి పంపించిన తర్వాత ఇంకేం మొత్తం టైం అంతా మీదే కదా రిలాక్స్ అవుతారు టీవీలు చూస్తారు వెబ్ సిరీస్లు చూస్తారు అంటారు మీరైతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కొంచెం అంత టైం ఉంటదా కొంచెం ఉంటదండి ఉంటదా ఉంటది అని పడుకోవడం ఇవన్నీ కాస్త రిలాక్స్ బాడీ రిలాక్స్ ఏది కూడా అదే కదా ఉండాలి ఆ మాత్రం టైం ఉండాలండి బాయిల్ ఆయిల్ అయిందండి ఇది కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుందాం సాబుదానా వేసుకుందాము షుగర్ కూడా వేసుకుందామండి దీనికి హాఫ్ కప్ షుగర్ అండి
నానబెట్టాక ఫాస్ట్ గానే బాయిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది సేమియా మనం ఫ్రై చేసాం కదండి, ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఓ ఓకే, సేమియా వల్ల కూడా విరిగిపోతాయి పాలు? వేడిగా ఉంటది కదా, నెయ్యిలో ఫ్రై చేసాం కదా. ఓకే విద్యగారు మనకి చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేసి ఇలాచి పౌడర్ వేసి ఆఫ్ చేస్తాం. ఓకే మనం ఘీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదండి, వేస్తాం తర్వాత కొంచెం ఇలాచి పౌడర్. ఓకే కమ్ ఫినిష్ అండి, ఆఫ్ చేస్తాం. సర్వింగ్ బౌల్ లో పీసెస్. సాబుదానా తోటి ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్. పిల్లలకి చాలా ఇష్టం, దేంట్లో వేసినా సాబుదానా ఇష్టంగా తింటారు. అవును, సమ్మర్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా, బాడీని కాస్త కూల్ చేస్తుంది. పైన కొంచెం గార్నిషింగ్ వేస్తాం. మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ బాగా కనిపిస్తుంది ఇందులో. చూసారు కదండి, వేడివేడిగా సాబుదానా సేమియాకి రెడీ అయిపోయింది. మదీన్ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా సేమియాకి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. సాబుదానా సేమియాకి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో సేమియా వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, వేయించుకున్న సేమియా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా సేమియాకి రెడీ.